ఏంట్రా వీడు మళ్ళీ మొదలెట్టాడా? అవును సార్. ఈడు ఇట్ట మాట అనట్రా, అందుకే మా నేరే కార్పెంటర్ తీసుకొచ్చాను. అదే నా కార్పొరేటర్ని రండి సార్. ఈడైన క్యాలిక్యులేటర్ అంటే అకౌంటెంట్. మీరు దిగండి సార్. అవును, 400 మంది అని చెప్పావు, 48 మంది అక్కడ ఉన్నారు సార్. ఈ రోజు తేలిపోవాలి. ఈ కాలనీలో మేమైనా ఉండాలి, లేకపోతే నువ్వైనా ఉండాలి. ఉండమ్మా, నీకు ఎందుకు నువ్వు అట్టుండు? నేను తీసుకొచ్చాక పరిష్కారాన్ని సార్. వీరే సార్, ఈ కాలనీకి పెద్ద న్యూసెన్స్ గా తయారయ్యాడు. ఏమన్నంటేనేమో తబలా పగలగొడతా, తబలా పగలగొడతా అంటాడు. చూసా కదా, మీ కళ్ళ ముందే ఇక్కడ మా తబలాలు సిద్ధంగా లేవు పగల కొట్టించుకోవడానికి. వచ్చేంతే చూడు బాబు. చూసా, మర్యాదగా చెప్తున్నా, అర్జెంట్ గా ఈ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే సార్. కుర్రాడు గురించి ఎంత బ్యాడ్ గా చెప్పారండి, చెప్పగానే ఎంత చక్కగా సర్దుకుంటున్నాడు చూడు. వాడి స్టైలే అది, మొదట్లో అత్తాగే ఉంటాడు, అంత తేలిగ్గా అర్థం కాడు. ఏమో నాకు అలా అనిపించడం లేదే. ఓకే కాలనీ, టాటా బాయ్. మైసమ్మ బాయ్ బాబాయ్. ఆ బ్యాగ్ తీసుకో సార్. మీ ఇంటికి ఫోన్ చేసి వేడి నీళ్ళు కోడికూర రెడీ చేసి పెట్టమనండి. ఓకే బాబాయ్. తీసుకుని అది నాటే సార్, ఎందుకంటే ఇంకా మీ ఇంట్లోనే ఇంకా సెటిల్ అవుతున్నా నేను. అంటే అంటే దిక్కులేనివాడికి కార్పొరేటర్ కదా దిక్కు. కార్పొరేటర్ తోనే కామెడీయా? కచ్చక్ కట్ చేస్తా, అచ్చక్ అతికిస్తా. నా సంగతి నీకు తెలియదు, నాకు చక్కెర రేగిందంటే. అంతొద్దు గాని నేను ఒక చిన్న వాక్యం చెప్తాను, అది మీరు అలాగే చెప్పారనుకో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పందెం ఏదో బాగుందో చెప్పు. నా నూనె నీ నూనె అని నేనన్నానా? నీ నూనె నా నూనె అని నువ్వు అన్నావా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నా నూనె నీ నూనె కాదు, నీ నూనె నా నూనె కాదు. హౌ ఇస్ ఇట్? నా నూనె నీ నూనె నేనే, నీ నూనె నా నూనె నున్న. నున్న కాదమ్మా, నూనె. నీ నూనె నీ నూనె నా నూనె నీ నూనె నేను. అసలు నూనె కొడవద్దు ఇప్పుడు, ఏదో మారుతుంది కదా అని 40 రకాలుగా మరత పెట్టి కన్ఫ్యూజ్ చేయడం కాదు. వెంటనే కాల్ని కాల్ చేసి వెళ్ళిపో. ఈ సీటింగ్ తొండి. ఏం తొండి? నేను ఒప్పుకోను. ఒప్పుకోరా? ఒప్పుకోను. సరే అయితే సింపుల్ చిన్న గేమ్ ఆడదాం. ఏంటా గేమ్? నేను కళ్ళు మూసుకొని చేసే పని, మీరు కళ్ళు తెరుచుకొని చేయాలి. ఒక నిమిషం. ఏంటి, నువ్వు మూసుకొని చేసేది ఆయన తెరుచుకొని చేయాలా? నువ్వు చెప్పేది ఏముంది అక్కడ? మూసుకొని చేసేది తెరుచుకొని చేయాలని నువ్వు చెప్పు. వాడు తిట్టుకుంటూ ఒక్కసారి ఆలోచించుకోమని ముందే చెప్పరా? నువ్వు చెప్తే చెప్పావు, నేను మాత్రం వస్తున్నాను సార్. ఏదైనా మీరు వేసుకోవాలి సార్. నేను మాత్రం వేసుకోను కాక వేసుకో. టెన్త్ కింటారా మాట తోసే పగిలింది తబలా. పోయింది రాడి, నువ్వు కళ్ళు మూసుకుంటావు బయట కప్పుకోకుండా.